వరంగల్ జిల్లా శిలాసాపూర్ గ్రామానికి చెందిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారు జన్మించడం జరిగింది. అక్కడ ఈ బడుగు బలైన వర్గాల కొరకు పోరాటం చేసి మన తెలంగాణలో 20 కోటలు కొట్టిన వీరుడు. అలాగే లాస్ట్కు మన గోలుగొండ కోటని కొట్టి మన బలైన బడుగు బలైన వర్గాల కొరకు శ్రమపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా 378 సంవత్సరాల క్రితమే తన మన తెలంగాణలో అన్ని కులాల గురించి సాగరించి అందరి కొరకు కష్టపడ్డ వ్యక్తి. అన్ని కులాలు, ఈ కులం నా కులం నీ కులం కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ మనం ఈరోజు జయంతి చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో మన గౌడ అనుకోకుండా అన్ని కులాలకు కురగై అయినా కష్టపడ్డాడు కాబట్టి మనము జయంతి కానీ వర్ధంతి కానీ కంపల్సరీ సంవత్సరంలో తప్పకుండా అన్ని గ్రామాలలో పాపన్న గౌడు జయంతి కానీ వర్ధంతి కానీ చేసుకోవాలని మన తెలంగాణ ప్రజల అందరికీ కోరుకోవడం జరిగింది.